ఏలూరు చేపల తూము సెంటర్లోని 71వ నెంబర్ రేషన్ దుకాణం నుంచి 50 కేజీలు 141 బస్తాలను రేషన్ బియ్యాన్ని వాహనంలోకి ఎక్కించి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వీటిని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి తరలిస్తున్న వాహన యజమాని పీడీఎస్ రైస్ డాన్ పవిత్ర కుమార్, పీడీఎస్ రేషన్ బియ్యానికి సామ్రాజ్యాధి నేత పవిత్ర కుమార్ అని ఇతనిని పిలుస్తూ ఉంటారు. బియ్యం మార్కెట్ ధర 1,26,900 ఉంటుంది. బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్నారు. దుకాణం డీలర్ ఉయ్యూరు రామకుమారి, వాహన డ్రైవర్ సిహెచ్ పవిత్ర కుమార్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.